హాయ్ ఫ్రెండ్స్, మెగాస్టార్ చిరంజీవి సీనియర్ అగ్ర హీరోల్లో ఒక్కరు. సీనియర్ అగ్ర హీరో చిరంజీవి తప్ప మిగతా ముగ్గురు హీరోలు బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. వీరికి సినీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆ తర్వాత వారి టాలెంట్తో అగ్ర హీరోలుగా ఎదిగారు. చిరంజీవి స్వశక్తితో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి విలన్ పాత్రలు చేస్తూ తన నటనతో, డ్యాన్స్లతో ప్రేక్షకులందరిని మెప్పించి మెగాస్టార్ అయ్యారు. ఎంతోమంది యువ హీరోలకు డ్యాన్స్లో స్ఫూర్తిగా నిలిచారు. స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో రాజకీయంలో కడుగు పెట్టి అక్కడ కలిసి రాకపోవడంతో కొన్ని సంవత్సరాల తర్వాత వివి వినాయక్ దర్శకత్వంలో ఖైదీ నెంబర్ 150 మూవీలో రీఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ కొట్టారు. ఖైదీ నెంబర్ 150 సూపర్ హిట్ అవటంతో తన గ్రేస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపించుకున్నారు. ఖైదీ నెంబర్ 150 తర్వాత సైర నరసింహారెడ్డి మూవీ అనుకున్నంత సక్సెస్ కాలేదు. ఆ తర్వాత తనయుడు రామ్ చరణ్తో కలిసి ఆచార్య మూవీలో నటించగా భారీ డిజాస్టర్గా మిగిలిపోయింది. ఇక అందరూ చిరు నెక్స్ట్ సినిమాల పరిస్థితి ఏంటి అని చర్చించుకుంటున్నారు. అయితే టాలీవుడ్లో చిరుకున్న స్థానం అందరికీ తెలిసిందే. ది గ్రేట్ చిరంజీవి ఇక మిగతా హీరోల మీద ఆధారపడుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఆచార్య మూవీ రామ్ చరణ్తో కలిసి నటించినా ఫలితం లేదు. తర్వాత మూవీ గాడ్ ఫాదర్. ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి మోహన్ రాజా దర్శకుడు. మెగా 154 సినిమాలో మాస్ మహారాజ్, రవితేజ ప్రత్యేక పాత్రలు నటిస్తున్నారు. అంతేకాదు బోలా శంకర్ మూవీలో చిరంజీవితో పాటు ఓ కీలకమైన పాత్రలో మరో యువ నటుడు నటించబోతున్నారట. దీంతో చిరంజీవి ఇతర హీరోల మీద ఆధారపడుతున్నారని టాక్ వినిపిస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్.